వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడికి వచ్చిన అతిరథ మహారాజుల తండ్రికి నమస్కారం విశ్వనాథ్ గారితో నా రెండో సినిమా ప్రెసిడెంట్ పేరమ్మ ఈ సినిమాలో రామారావు కొడుకు వేషం కోసం వెతుకుతుంటే మా గురుగారు శ్రీపాద జిత్మోహన్ మిత్ర రాజమండ్రి వారి ఆర్కెస్ట్రాలో ఆ టెక్నీషియన్స్కి చాలా రోజుల నుంచి షూటింగ్ చేస్తున్నాం కదా ఏదన్నా ఒక వినోదం ఉంటే బాగుంటుందని ఆర్కెస్ట్రా అడిగారు అప్పుడు నేను షోలే డైలాగు ఎన్టీ రామారావు గారు హిందీలో చెప్తే ఎలా ఉంటుందో అది ముక్క చేయగానే విశ్వనాథ్ గారు చూసి నన్ను పిలిచారు ఎలా సినిమా యాక్ట్ చేస్తావా ఇస్తే ఎందుకు చేయమండి అన్న ఓకే అని నన్ను లొకేషన్కి తీసుకెళ్ళారు సాక్షి రంగారావు గారు నన్ను ఎత్తుకుంటారు ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఎత్తుకోగానే చెవిలో చెవులో ఒకసారి ఇల్ల అనుకోరా నువ్వు ఎత్తుకోగానే అన్నారు నాకు అది చెప్పడం గుర్తుంది చాలా పెద్ద టేక్ అది ఇంటికి వచ్చి ప్రెసిడెంట్ గారికి ఏదో చెప్పి పిల్లల్ని ఎత్తుకోవాలి సాక్షి గారు ఆ ఎత్తుకున్న టైంలో నేను ఇలా అనుకోకుండా సాక్షి రంగారా గారు చెవులో ఇలా అన్నా అది ఆయనకి నచ్చి అరే నేను ఏం చెప్పాను నువ్వేం చేసావు ఏదో ఎలా అనుకోమంది నన్న అయినా నాకు తెలియదు కదా ఏం బాగాలేదా వన్మోర్ చేద్దాం అన్న ఆహా అప్పుడే వన్మోరా అదే బాగుంది అదే ఉంచారు సో అక్కడ అలాగా ఎదిగిన ఆర్టిస్టు అండ్ అలాగే నా నాలుగో చిత్రం ఇక్కడే ఉన్నారు గురుగారు నిండు నూరేళ్ళు అక్క ఇక్కడే ఉన్నారు జయశ్వథ గారు ఆవిడ హీరోయిన్ చంద్రమోహన్ గారు హీరో ఆ తర్వాత అన్ని సినిమాలు చేసిన తర్వాత ఈ రోజున ఇక్కడ పన్నెండు వందల సినిమాలు చేస్తానని ఏనాడు నేను అనుకోలేదు ఇదంతా నా దర్శకులు నా నిర్మాతలు నా రైటర్సు నా కెమెరామెన్లు అండ్ అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళందరికీ జీవితాంతం నేను రుణపడి ఉంటాను అలాగే విశ్వనాథ్ గారికి వారి కుటుంబానికి ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్